नमस्कार जैत्रा न्यूज़ की स्वागत मुख्यांशालु वंटिंट्लो गुदिबंडा इद्दर मंत्रुलु राजीनामा रेंडु रैल्लु ढी 32 मंदी सजीव दहनम वेधिंपुलकु मरो विद्यार्थी आत्महत्या बौलर्ल विजृंभण विफलमैन भारत సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ ధరలను చమురు కంపెనీలు పెంచేశాయి. గృహ వినియోగ సిలిండర్ సహా వాణిజ్య సిలిండర్ ధర కూడా ఆకాశాన్ని అంటాయి. గృహ వినియోగ వంట గ్యాస్పై 50 రూపాయలు పెరగగా వాణిజ్య సిలిండర్పై 350 రూపాయల 50 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. దీంతో తాజాగా పెంపుతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 1155 రూపాయలకు చేరుకుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై సిబిఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విచారణ పూర్తయి నిర్దోషిగా తేలే వరకు పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిసోడియాతో పాటు మనీ లాండరింగ్ కేసులో గత 10 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మినిస్టర్ ఆప్ నేత సచేంద్ర జైన్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. గ్రీస్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవ దహనం కాగా 85 మందికి పైగా గాయపడ్డారు. ఏథెన్స్ నుంచి థెసాలోనికి వెళ్తున్న ప్రయాణికుల రైలు టెంపీ వద్ద ఎదురుగా వస్తున్న కార్గో రైలును ఢీకొట్టింది. దీంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పగా 3 బోగీలకు మంటలు అంటుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నార్సింగ్లో కాలేజీ యాజమాన్యం వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ నిన్న రాత్రి 10 గంటల సమయంలో తరగతి గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ను కనీసం కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని, హాస్పిటల్కు కూడా తరలించలేదని విద్యార్థులు చెప్తున్నారు. సాత్విక్ని తోటి విద్యార్థులే బయట వెహికల్ని లిఫ్ట్ అడిగి సమీప ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం నేండ్రగుంటలో శిలాఫలకాన్ని ప్రారంభించారు నారా లోకేష్. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు నుంచి భక్తులకు ఫేస్ రికగ్నిషన్ను అమలు చేయనుంది. శ్రీవారి దర్శనం నుంచి లడ్డూ ప్రసాదం పంపిణీ వరకు అన్నింటిలోనూ ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి తీసుకొచ్చింది. నిన్న ప్రయోగాత్మకంగా అమలు చేసి పనితీరును అధికారులు సమీక్షించారు. భక్తులకు గదులు కేటాయించినప్పుడు, ఖాళీ చేసినప్పుడు కూడా ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో ఘనంగా రామడోలు పండుగ జరిగింది. దంతలమ్మ కొండపై 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగలో 60 అడుగుల ఎత్తున డోలు ఆకారంలోని ఉయ్యాలపై 4 బాలలు ప్రాణాలకు తెగించి ఉయ్యాల ఊగడం ప్రధాన కార్యక్రమం. బాలలు వారం రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండి సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా వచ్చి ఉయ్యాల ఊగుతారు. రామడోలు పండుగ కార్యక్రమానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 92 టెస్టుల్లో ఆధిపత్యం కనపరిచిన టీమిండియా 3వ టెస్టులో తడబడింది. ఇండోర్ వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆల్అవుట్ అయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆరంభం నుంచే నిరాశ పెట్టింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి క్రీజుకు చేరారు విరాట్ కోహ్లీ 22, శుభ్మన్ గిల్ 21, ఉమేష్ యాదవ్ 17, శ్రీకర్ భరత్ 17, అక్షర్ పటేల్ 12, రోహిత్ శర్మ 12 దారుణంగా విఫలమయ్యారు. మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఎగుమతులు గిట్టుబాటు ధరలతో అధిక లాభాలు సాధించి పెట్టింది ఎంతో కాలంగా తమలపాకు సాగు. కానీ నేడు అదే సాగు ప్రశ్నార్థకంగా మారింది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. కొద్దో గొప్పో సాగు చేసిన రైతులకు కనీస పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రకాశం జిల్లాలో తమలపాకు పంటలు సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, కంభం, పొదిలి ప్రాంతాలలో తమలపాకు పంటను సాగు చేస్తున్నారు. తమలపాకుల ఘాటు మంచి గిరాకీని పొందింది. ఇక్కడ పండించిన తమలపాకులను మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ప్రధానంగా నాగపూర్, హైదరాబాద్, చెన్నైలకు ఎగుమతి చేసేవారు. తద్వారా రైతులు మంచి లాభాలు పొందేవారు. ఇదంతా ఒకప్పటి మాట. నేడు ఆ పరిస్థితి కనుమరుగైంది. ఒక్కో ఎకరాకు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన మార్కెట్లో ఆశించిన ధరలు లేకపోవడం రైతులను కృంగదీస్తుంది. మార్కెట్లో పొగాకు పదార్థాల అంటే గుట్కా ఖైనీల వాడకం పెరగడంతో కిళ్ళీలకు డిమాండ్ తగ్గి తమలపాకులకు డిమాండ్ మరీ తగ్గిపోయింది. నేను ఎకరం 20 ఎకరాల దాకా ఉండే ఈ ఏరియాలో తోటలు బాగా ఖమ్మం చెరువు కింద కూడా తోటలు ఎక్కువ ఉండే అట్టాడు దుప్పుడు ఉండే కానీ ఉండే కానీ అసలు ఆకు కూడా చేల్చినది లేకుంటే తోటలు కూడా ఎకరాలుగా ముందు అసలు అంతకుముందు తొలిగా 20 ఎకరాలు ఉండే తర్వాత వచ్చి 15 ఎకరాలు వచ్చింది తర్వాత వచ్చి 10 వచ్చింది ఇప్పుడు వచ్చి 5 వచ్చింది ఇవాటికైతే 6 ఎకరా 1.5 ఎకరా కూడా చేయడం కూడా ఇదిగానే ఉంది. ఆకులు కూడా అసలు అప్పుడులాగా డిమాండ్ లేదు. అంతకుముందు అయితే ఈడికే వచ్చి అన్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆకులు అయితే తీసుకొని అమ్ముకొని చేసుకు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్టాడు ఇప్పుడు మేము పోయి ఇప్పుడు అంగడంగా తిరిగి పల్లెపల్లి తిరిగి మేమే సైకిల్ను పోయి తొక్కొని అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా ఇప్పుడు మేము కూడా అడుగు పల్లెలు పోయినా కూడా ఆకులు కూడా పెద్దగా కొంటాంలే. ఎందుకంటే ఈ రాజాకాయని, ఈ గుట్కాలు, ఈ సఫారీ ఇవన్నీ వచ్చలేక అసలు ఈ యొక్క తమలపాకు అనేది చాలా వరకు డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు మా కుటుంబం వరకే మేము ఈ తోట అంతకుముందు 2.5 ఎకరం 3 ఎకరాలు ఇచ్చుంటాను. ఇప్పుడు అట్టాడు ఇప్పుడు మేము 1.5 ఎకరానే చేసుకుంటున్నాం. ఎందుకంటే సేల్స్ లేదు కాబట్టి చేల్చుంటే తోట వేసుకుంటే లాభం ఉంటుంది. కానీ సేల్స్ లేని ఏం వేసుకున్నాం లాభం ఏముంది. కౌలేం కట్టాలి మనం. మనకు తిన్నా తినపైన కౌలేం కట్టాలి. కౌలు ధరం ఒప్పుకోడు కదా. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈ పంటను సాగు చేసే రైతులు అత్యధిక శాతం స్వస్తి పలికారు. గతంలో 100 కుటుంబాల వారు ఈ పంటను సాగు చేయగా నేడు 4-5 కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది. ఒకప్పుడు ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయగా ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. నష్టాల బాటలో తమలపాకు రైతులు అల్లాడిపోతున్నా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాకి తోటలో పనిచేసామని సో ఈ పొలం మాదే. కాకపోతే ఇక్కడ ప్రతి సంవత్సరము మేమే ఇక్కడ పొలం చేసి మొత్తం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఈ తోట 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ తోట మేమే 1 సంవత్సరం నుంచి 20,000 దాకా అవుతుంది. 1 సంవత్సరం నుంచి పెట్టుబడి అవి పెట్టేసరికి ప్రతి సంవత్సరం ఇవి పెంచాలి కాబట్టి ఎంతో కొంత ఖర్చు అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఆకులు మధ్య బాగా రేటు తగ్గాయి. కారణం ఏంటంటే ఇంతకుముందు బాగా ఆకు వేసుకొని ముసలి వాళ్ళు పెళ్లిళ్ళకి బాగా సేల్స్ అయ్యాయి. ఈ మధ్య పాన్పురకి రావడం వల్ల తగ్గిపోయాయి బాగా రేట్లు. బాగా రేటు తగ్గి ఆకులు బాగా తగ్గిపోయాయి. కాకపోతే ఇది 3 సంవత్సరాలు ఉంటుంది ఈ తోట. ఇక్కడ నుంచి ఆకులు కోసుకుపోయి చుట్టుపక్కల మొత్తం మేము యూజ్ చేస్తాము. ప్రతి సంవత్సరానికి 5,000 రూపాయలు చొప్పున వస్తూ ఉంటుంది. కాకపోతే మా మొత్తం పోను 15,000 అట్లా వరకు వస్తుంది.